అందరికీ నమస్కారం. 45 సంవత్సరముల స్వీయ అనుభవ వాస్తు గ్రహీత, వాస్తు సింహ, వాస్తు ప్రవీణ, వీధిపోట్ల సామ్రాట్, వాస్తు కరతలామలక, శ్రీ శ్రీ మోహన కృష్ణ, సూర్యగంగ, నాగేశ్వరరావు సిద్ధాంత గారు మన ముందున్నారు. వాస్తుకు సంబంధించినటువంటి పూర్తి పరిజ్ఞానాన్ని మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే. గృహానికి సంబంధించి కానివ్వండి, అపార్ట్మెంట్ కి సంబంధించి కానివ్వండి, మరి ఏ గృహాలకు సంబంధించి కానివ్వండి, సౌకర్యం కోసం మనం పెట్టుకునేటువంటి వాటర్ ట్యాంకీలు స్లాబ్ పైన ఎలా ఉండాలి, ఎట్లా ఉంటే వాస్తురీత్యా మంచి జరుగుతుంది? గృహం పైన స్లాబ్ పైన వేసేటువంటి వాటర్ ట్యాంక్ ఇంటికి అయినా స్లాబ్ కానినా ఇంట్లో ఖాళీ బ్యాగ్ గృహం పై వేసేటువంటి వాటర్ ట్యాంక్ వర్ర వేసి కట్టినా సింథటిక్స్ పెట్టినా ఏది పెట్టినా కూడా ఆన్నట్టయితే ఖాళీ బ్యాంకు అచ్చట నైతున్నటువంటి ముచ్చి వచ్చి వింటూ నిర్వేసుకొని గుడ్డు పెట్టుకొని ఉంగి చూస్తుంది. కాబట్టి నైతుమూల కట్టేటువంటి ఏ కట్టడం కూడా పైన కట్టేటువంటి కట్టడం వాటర్ ట్యాంక్ కానీ ఏ ట్యాంక్ కానీ ఆనకుండా కోడి పిల్ల కానీ పిల్లి పిల్ల కానీ కింద తిరిగేటట్లుగా ఖాళీ పెట్టవలను. 4 దిమిలేసి 5 దిమిలేసి అచ్చట ప్లాట్ లాగి ప్లాట్ మీద తుమ్మిదొందలు కానీ అడుగు కానీ పెట్టి దాని మీద కనుక ట్యాంక్ పెట్టినట్టయితే సుభిక్షంగా ఉంటుంది, సుదీర్ఘంగా ఉంటుంది.